సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి అవకాశం లభించింది. పెద్దపల్లి అసెంబ్లీ బరిలో దాసరి మనోహర్ రెడ్డి ముచ్చటగా మూడోసారి పోటీ చేయనున్నారు. దాసరి మనోహర్ రెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో ఆశావహులు భంగపాటుకు గురయ్యారు. టికెట్ ఆశిస్తున్న సీనియర్ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ దాసరి మనోహర్ రెడ్డిని వరించింది. సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో దాసరి మనోహర్ రెడ్డికి చోటు దక్కింది. గత 2014-2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన దాసరి మనోహర్ రెడ్డి ముచ్చటగా మూడోసారి 2023 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ బీఆర్ఎస్ టికెట్ దాసరి మనోహర్ రెడ్డికి కేటాయించడంతో టికెట్ కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు భంగపాటుకు గురయ్యారు. పెద్దపల్లి అసెంబ్లీ బీఆర్ఎస్ టికెట్ ఆశావాహుల్లో నల్ల మనోహర్ రెడ్డి ఒకరు. ఆయన గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. మొదట తెలుగుదేశం, ఆ తర్వాత ప్రజారాజ్యంలో పనిచేసి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. నల్ల ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తూ నియోజకవర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అనుచరుడిగా ఉంటూ టికెట్ కోసం పోటీ పడ్డాడు. ఈసారి ఎలాగైనా టికెట్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు. బీఆర్ఎస్ లో ఉంటూనే నల్ల ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ కోసం సీరియస్ గా ప్రయత్నాలు కొనసాగించారు. బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ సైతం పెద్దపల్లి అసెంబ్లీ బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నారు. కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించి సీఎం దృష్టిని ఆకర్షించారు. బీసీ కోటాలో టికెట్ వస్తుందని తన ప్రయత్నాలు కొనసాగించారు. పలు సర్వేలు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ప్రతికూలంగా ఉన్నట్టు వార్తా కథనాలు రావడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్లను మార్చనున్నట్టు గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అలాగే ఎమ్మెల్సీ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానుపర్తి భానుప్రసాదరావు పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనదైన శైలిలో సీఎం కేసీఆర్ దృష్టిని ఆకర్షించే వ్యూహంతో ముందుకెళ్లారు. దీంతో సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరిపైనే మొగ్గు చూపారు. సోమవారం ప్రకటించిన బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాలో దాసరి మనోహర్ రెడ్డి పేరును ప్రకటించారు. కాగా ఆశావహులు పార్టీలో కొనసాగి దాసరికి మద్దతుగా నిలుస్తారా, లేదా రెబల్ గా పోటీ చేస్తారా, లేదా పార్టీలోనే ఉంటూ సైలెంట్ గా ఉంటారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నల్ల మనోహర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పనిచేసిన సందర్భాలు లేవు. నల్ల ఫౌండేషన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా పెద్దపల్లి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన నల్ల మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. కాగా ఎమ్మెల్యే దాసరికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. 2014 ఎన్నికల్లో 60,000కు పైగా మెజారిటీతో గెలుపొందిన దాసరి మనోహర్ రెడ్డి 2018 ఎన్నికల్లో సుమారు 8,000 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల సమయంలో ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాజకీయ వ్యూహంతో విజయం సాధించారు. ఈసారి సొంత పార్టీలో అసమ్మతితో పాటు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్యతో పాటు పలువురు పార్టీని వీడడం, టికెట్ ఆశించిన వారు దాసరికి దూరం కావడం ఈసారి ఎన్నికల్లో ప్రతికూలంగా మారతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో ఆరితేరిన దాసరి ఇలాంటి సమస్యలను సునాయాసంగా అధిగమించగలడనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధిస్తాడని బీఆర్ఎస్ శ్రేణులు ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.